హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లాస్ట్ స్టూడెంట్స్ ఎల్ఎల్ఏమ్ కాలేజెస్ లిస్ట్ ఈరోజు చూద్దాము సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తానండి మన వెబ్సైట్లో ఆల్రెడీ ఇది ఇవ్వడం జరిగింది సో దీంట్లోకి వెళ్ళి మనము కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనము పీడిఎఫ్ ఫైల్లోకి వచ్చేసినట్లయితే దాదాపుగా అంటే త్రీ ఇయర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ చేసినట్టుగా పీపీటీ ప్రజెంటేషన్ అయితే ఏమీ చేయలేదు దానికి కారణం ఏంటంటే దాదాపుగా యాభై కాలమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టైప్ చేయాలంటే చాలా కష్టం తర్వాత ఆల్రెడీ మీకు సీనియారిటీ ఉంది ఆల్రెడీ ఎల్ఎల్బి చేసిన తర్వాతే ఎల్ఎల్ఎం చేస్తారు కాబట్టి సో మీకు ఎలా చూసుకోవాలి కోర్సెస్ ఎలా ఉంటాయి గ్రూప్స్ ఎలా ఉంటాయి ఫీజెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి నేను జస్ట్ పైపైన నేను చెప్తాను తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని టోటల్గా అన్నీ చూసుకొని మీకు కావాల్సిన కోర్సు ఏ కాలేజీలో ఉందో అలాగే మీరు కట్టగలిగిన ఫీజు ఎక్కడ ఉందనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో మీకు కా ఎల్ఎల్ఎం అనగానే మరి స్కాలర్షిప్ వస్తుందా రాదని చాలామందికి డౌట్ ఉంటుంది అంటే మీకు ఇంతకుముందు పీజీ చేసి అక్కడ స్కాలర్షిప్ తీసుకున్నట్లయితే ఇప్పుడు రాదండి ఒకవేళ ఫ్రెష్గా మీరు గ్రాడ్యుయేషన్ పూర్తయి ఇప్పుడు ఎల్ఎల్ఎం అంటే పీజీ అంటారు దీన్ని ఈ పీజీ కోర్స్ చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా వస్తుంది అంటే ఇంతకు ముందు తీసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడు వస్తుంది ముందు తీసుకుంటే ఇప్పుడు రాదు ఇప్పుడు ఏదైతే ఫీజెస్ ఉన్నాయో అంటే కొంచెం చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇరవై వేలు పైనే ఉన్నాయి దాదాపుగాని సో ఇవన్నీ కూడా మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత స్కాలర్షిప్ ఏజ్ గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఏ ఏజ్ వారికి స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి తర్వాత ఇక్కడ యాభై కాలమ్స్ ఉన్నప్పటికీ ఒకే కాలేజీలో దాదాపుగా పది ఇరవై కోర్సెస్ అయితే ఉన్నాయి తర్వాత అన్నీ గవర్నమెంట్ కాలేజెస్లోనే ఉన్నాయి చాలా వరకు అంటే కాకితీయ యూనివర్సిటీ అలాగే ఓయూ క్యాంపస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఈవినింగ్ స్టడీస్ కూడా ఇక్కడ ఉండడం ఉండడం జరిగింది కాబట్టి మీకు నచ్చిన కోర్సు అలాగే మార్నింగ్ చదువుతారా ఈవినింగ్ చదువుతారా అలాగే ఫీజెస్ ఇవన్నీ చూసుకొని మీరే కాలేజెస్ ఆఫ్ ఆప్షన్స్లో పెట్టుకోండి ఉదాహరణకి మనం చూసినట్లయితే వరంగల్లో అలాగే కాకితీయ యూనివర్సిటీలో కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్లా అలాగే లేబర్ లాస్ క్రిమినల్ లాస్ కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ లేబర్ లాస్ క్రిమినల్ లాస్ ఇలా కాబట్టి ఇలా ఉన్నాయి ఫీజెస్ చూస్తే పద్దెనిమిది వేలు అలాగే ఇరవై ఎనిమిది వేలు అలాగే ముప్పై వేలు కూడా మనం చూసాము అలాగే ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఇంకా చాలా ఉన్నాయండి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సో మీరు ఒకసారి బెస్ట్ కోర్స్ ఏదనేది మీరు దేని మీద పీజీ చేయాలనుకుంటున్నారనేది మీరు ఒకసారి ఆలోచించుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి సో అన్ని రెగ్యులర్ కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి ఫీజెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు స్కాలర్షిప్ వస్తుందా లేదా దాన్ని బట్టి చూసుకోండి లేకపోతే చాలా హై హెవీగా ఫీజెస్ అయితే ఉన్నాయి ముప్పై ఐదు వేలు ఇలా ఉండడం జరిగింది సో సుమారుగా యాభై కోర్సెస్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది వివిధ కాలేజీల్లో సో ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఉన్నాయి ఫీజెస్ ఎక్కడ తక్కువ ఉన్నాయి అక్కడ చూసి మీరు జాయిన్ అవ్వండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు చూసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోండి సో ఇదనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్